2022 సంవత్సరంలోని వ్యాకరణానికి సంబంధించి మనకి 5వ అంశము సంక్షిప్తీకరణ. దీని గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. సంక్షిప్తీకరణ, ఇచ్చిన గద్యాన్ని బాగా చదివి అర్థం చేసుకొని దానిలోని సారాంశాన్ని 3వ వంతుకు కుదించి రాస్తే దానిని సంక్షిప్తీకరణ అంటారు. భాష సామర్థ్యాలను పెంచే అంశాలలో సంక్షిప్తీకరణ కూడా ఒకటి. భావ వ్యక్తీకరణలో అనవసరమైన మాటలకు తావు లేకుండా చెప్పవలసిన అంశాన్ని సూటిగా చెప్పడానికి ఈ సంక్షిప్తీకరణ తోడ్పడుతుంది. తక్కువ సమయంలో మొత్తం అంశము యొక్క సారాంశాన్ని చెప్పే నైపుణ్యం దీనివల్ల వస్తుంది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం నిర్వహించే వివిధ పోటీ పరీక్షల్లో ఈ సంక్షిప్తీకరణ పైన ప్రశ్న ఉంటుంది. దానిని విద్యార్థులకు పరిచయం చేయడానికే ఈ సంక్షిప్తీకరణ అనే అంశం చేర్చడం జరిగింది. సంక్షిప్తీకరణం చేసేటప్పుడు విద్యార్థులు క్రింది విషయాలను గుర్తుంచుకోవాలి. అవి ఏంటి అంటే, 1, సంక్షిప్తీకరణ అనేది స్పష్టంగా ఉండాలి. 2, ఇచ్చిన గద్యంలో కొన్ని పదాలను తొలగించి మిగిలిన పదాలను రాయడం సంక్షిప్తీకరణ కాదు. 3, వ్యర్థ పదాలను పునరుక్తులను తొలగించాలి. 4, అలంకారిక పదాలను కొటేషన్లను పరిహరించాలి. 5, విపరీత గణాంకాలకు చోటు లేకుండా చూసుకోవాలి. 6, కీలక పదాలను దృష్టిలో పెట్టుకొని గద్యంలోని సారాంశాన్ని మాత్రమే రాయాలి. 7, వాస్తవ సమాచారాన్ని మాత్రమే రాయాలి. 8, విద్యార్థి తన సొంత భావాలను చూపించడం చేయరాదు. 9, సంక్షిప్తీకరణ చేసిన దానికి సంబంధించిన ఒక మంచి శీర్షికను ముందుగా రాయాలి. ఉదాహరణ తీసుకుందాం. గోదావరి జిల్లాలోని నిత్యాన్నదాతగాను అన్నపూర్ణగాను ప్రసిద్ధిగాంచిన వ్యక్తుడు ఒక సీతమ్మ. ఈమె తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం తాలూకా మండపేట గ్రామంలో క్రీస్తు శకము 1841లో జన్మించింది. ఈమె తండ్రి అనిపిండి భవానీ శంకరం, తల్లి నరసమ్మ. ఆ రోజుల్లో స్త్రీ విద్యకు అవకాశాలు తక్కువగా ఉండటంతో ఈమె చదువుకోలేదు. గోదావరి పరివాహక ప్రాంతంలోని లంకల గన్నవరానికి చెందిన డొక్కా జోగన్న పంతులు అనే ధనవంతునితో సీతమ్మకు వివాహమైంది. జోగన్న సీతమ్మ గారిలది అన్యోన్య దాంపత్యం. తుచి శుభ్రతలతో పాటు ఆప్యాయత ఆదరణలకు వారి ఇల్లు పెట్టింది పేరు. ఎవరు ఏ వేళలో వచ్చినా భోజనం అడిగినా లేదనకుండా వండి వడ్డించిన అన్నపూర్ణ ఆమె. సీతమ్మ కేవలం అన్నదానమే కాదు, ఎన్నో పెళ్లిళ్లకు శుభకార్యాలకు చేయూతనందించిన వితరణశీలి. డొక్కా సీతమ్మ కీర్తి ప్రతిష్టలు భారతదేశంలోనే కాక ఇంగ్లాండ్ దేశం వరకు వ్యాపించాయి. దీనిని సంక్షిప్తీకరణ ఏ విధంగా చేస్తారో చూద్దాము. శీర్షిక, అన్నదాత డొక్కా సీతమ్మ. సీతమ్మ తూర్పుగోదావరి జిల్లాలోని మండపేట గ్రామంలో జన్మించింది. లంకల గన్నవరానికి చెందిన డొక్కా జోగన్న అనే ధనవంతునితో సీతమ్మకు వివాహమైంది. ఎవరు ఏ వేళలో వచ్చినా లేదనకుండా వండి వడ్డించేది. ఈమె ఇంకా ఎన్నో శుభకార్యాలకు తోడ్పడింది. నిత్యాన్నదాతగా ప్రసిద్ధి చెందిన డొక్కా సీతమ్మ ఖ్యాతి ఇంగ్లాండ్ వరకు వ్యాపించింది అని మనకిచ్చిన పారాగ్రాఫ్ అంతటిని కూడా ఒక 4-5 వాక్యాల్లో సంక్షిప్తీకరణ చేయడం జరిగింది. అలాగే ఇక్కడ కొన్ని అభ్యాసాలు ఇచ్చారు చూడండి, వీటిని మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే పరీక్షల్లో మంచి మార్కులు వస్తాయి. అవి ఏంటో చదువుతాను, వీటిని మీరు సంక్షిప్తీకరణ చేయండి. అభ్యాసంలో 1, భారత జాతికి జీవకరలైన రామాయణ మహాభారతాలలో ఆంధ్రుల ప్రశక్తి ఉంది. మేఘస్తనేసు, మార్కోపోలో, పేయస్ వంటి అనేక మంది విదేశీ యాత్రికులు తెలుగువారి గొప్పదనాన్ని ప్రశంసించారు. ఆంధ్రదేశాన్ని పాలించిన తొలి తెలుగురాజుల శాతవాహనులు. వీరి తర్వాత ఇక్ష్వాకులు, చాళుక్యులు, కాకతీయులు, రెడ్డి రాజులు, విజయనగర రాజులు, కుతుబ్షాహీలు, నిజాం పాలకులు వరుసగా తెలుగుదేశాన్ని పాలించారు. రుద్రమదేవి, శ్రీకృష్ణదేవరాయలు వంటి గొప్ప పాలకులు, నన్నయ్య, తిక్కన, ఎరనే, శ్రీనాథులు, పోతన, పెద్దనవేమన్ లాంటి కవులు ఆంధ్రదేశానికి కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టారు. అన్నమయ్య, త్యాగయ్య, రామదాసు వంటి మహనీయ సంగీతజ్ఞులు తెలుగువారి సొత్తు. గోదావరి కృష్ణ వంటి గొప్ప జీవనదులతో సారవంతమైన భూములతో పునీతమైన తెలుగు నేలలో జన్మించడం మన అదృష్టం. దీనిని సంక్షిప్తీకరణ చేయండి. 2, ఆదిమ కాలం నుంచి తమ సంస్కృతిని పరిరక్షించుకుంటూ కొండ కోనెల్లో అడవుల్లో నివసిస్తూ ఆదిమ సంస్కృతిని పాటించేవారు గిరిజనులు. గోండులు, కోయలు, సవరులు, జాతాపులు, సెంచులు, తోడలు, బకతలు మొదలైన వారు మన దేశంలో నివసిస్తున్న కొన్ని గిరిజన సమూహాలు. గిర్లపై జీవిస్తున్నందువల్ల వీరిని గిరిజనులు అని పిలుస్తారు. వీరిని హిందీలో ఆదివాసి లేదా జన్జాతి అని ఆంగ్లంలో ట్రైబ్ అని పిలుస్తారు. సాధారణంగా వీరు నాగరికులకు దూరంగా నివసిస్తూ ఉంటారు. లిపి లేని భాషను మాట్లాడతారు. వీరు పోడు వ్యవసాయం చేస్తూ అటవీ ఉత్పత్తులను సేకరించి జీవనాన్ని సాగిస్తారు. ఆదివాసీల జీవితంలో మరొక ప్రధాన వృత్తి వేట. గిరిజనుల జీవన విధానంలో నమ్మకాలు, జంతుబలులు ప్రధాన పాత్ర వహిస్తాయి. ఆటలు, పాటలు, సామూహిక నృత్యాలు వీరి జీవితంలో ఒక భాగము. దీనిని కూడా సంక్షిప్తీకరణ చేయండి. 3, రాజకీయంగా, సాంఘికంగా, ఆర్థికంగా, నైతికంగా అణచివేతకు గురైంది స్త్రీ.
మహిళల ఆవేదనను, ఆక్రోషాన్ని, ఆగ్రహాన్ని సాహిత్యం ద్వారా అక్షరీకరిస్తే దానిని స్త్రీవాద సాహిత్యము అంటారు. తమ తల్లిదండ్రులే తమను చిన్నచూపు చూడటం, సోదరులు తమ మీద పెత్తనం చెలాయించడం, సమాజం విధించే ఆంక్షలు, అత్తవారింటికి పంపాలనే తల్లిదండ్రుల ఆరాటము, అత్తింట్లో అవమానాలు, ఇంటి చాకరీ, పిల్లల ఆలనా పాలన, భర్త వేధింపులు, అత్తమామల సాధింపులు, ఆడబిడ్డల ఆరళ్ళు, చివరకు తమ పిల్లలు కూడా తమను పనికిరాని వారిగా జమ కట్టడం స్త్రీల జీవితాన్ని దుర్భరం చేశాయి. మన దేశంలో ఆంగ్లేయుల పాలన వలన వచ్చిన కొన్ని పరిణామాలు, కొంతమంది భారతీయ సంఘ సంస్కర్తల కృషి వలన భారతీయ మహిళల ఆలోచన విధానంలో మార్పు వచ్చింది. తమ సమస్యలకు తామే పరిష్కారాలు వెతుక్కోగల స్థైర్యము, పురుషాధిపత్య భావజాలాన్ని ధిక్కరించే ధైర్యము స్త్రీలకు కొంత అలవడింది. దీనిని సంక్షిప్తీకరణ చెయ్యండి. ఇక తరువాత, భారతదేశం అణ్వస్త్ర దేశంగా ఎదగడానికి మూలకారకుడు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం, భారతరత్నగా, భారతి క్షిపణి పితామహుడిగా, దేశంలోని అత్యున్నతమైన రాష్ట్రపతి పదవిని అలంకరించిన అబ్దుల్ కలాం విద్యార్థి దశలో సగటి విద్యార్థి. మంచి అలవాట్లతో ఖచ్చితమైన క్రమశిక్షణ పాటించడం వల్ల జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని నిరూపించాడు. తల్లిదండ్రులనే కాక స్త్రీలను, గురువులను, ఇతర పెద్దలను గౌరవించాడు. తాను ముస్లిం మతానికి చెందినవాడైనా హిందూ, క్రైస్తవ, సిక్కు వంటి మతాలను, సర్వ మతాలను ఆదరించిన లౌకికవాది. పుస్తకాలను అమితంగా ఇష్టపడే అబ్దుల్ కలాం ఎన్నో గ్రంథాలను రచించాడు. ప్రతి విద్యార్థి కళలు కని వాటిని సాకారం చేసుకోవాలని, చిన్న చిన్న లక్ష్యాలు నెరవేరమని విద్యార్థులకు సందేశం ఇచ్చాడు. వీరి జన్మదినమైన అక్టోబర్ 15వ తేదీన ప్రపంచ విద్యార్థుల దినోత్సవంగా ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. దీనిని కూడా సంక్షిప్తీకరణ చేయండి. 5వది, ఆధునిక ప్రపంచంలో చాలా దేశాలు ప్రజాస్వామ్య ప్రభుత్వ విధానాన్ని అనుసరిస్తున్నాయి. ప్రజాస్వామ్య మనుగడకు ఎన్నికల నిర్వహణ అత్యంత ఆవశ్యకం. ఎన్నికల ప్రక్రియలో పాల్గొని తనకు నచ్చిన అభ్యర్థిని ఎన్నుకోవడానికి కావలసిన హక్కును ప్రతి ప్రజాస్వామ్య దేశము తన పౌరులకు కల్పిస్తుంది. ఈ హక్కునే ఓటు హక్కు అంటారు. మన దేశంలో ఓటు హక్కు పొందడానికి కనీస వయసు 18 సంవత్సరాలు. మద్యము, కులము, మతము, ప్రాంతం వంటి వైయక్తిక అంశాలకు, డబ్బు, బహుమానాలు లాంటి ఎన్నికల తాయిలాలకు లొంగిపోయి తన ఓటును అమ్ముకోకూడదు. సమర్థుడు, నీతిమంతుడు, కుల మతాలకు అతీతంగా అందరికీ అందుబాటులో ఉన్న అభ్యర్థిని గెలిపించడానికి తమ అమూల్యమైన ఓటును వినియోగించుకోవాలి. ఒకవేళ అభ్యర్థులు ఎవరు నచ్చకపోతే నోటా మీటను నొక్కి రావాలి. అంతేగాని ఎన్నికల ప్రక్రియకు మన దేశ పౌరులు దూరంగా ఉండరాదు. దీనిని కూడా మనం సంక్షిప్తీకరణ చేయవలసి ఉంటుంది. విద్యార్థులు చూసారు కదా, మనకి పాఠ్యపుస్తకంలో ఇచ్చినటువంటి వీటన్నింటినీ కనుక మీరు సంక్షిప్తీకరణ చేయడం నేర్చుకుంటే చాలా వరకు వీటి నుంచి మనకి పరీక్షల్లో ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా చదవండి, మంచి మార్కులు సాధించండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ శిరీష లెసన్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ స్నేహితులకు కూడా పంచండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.